ఇంచేతనే తూ తూ అంటే బట్ కానీ గృహ్యతే మనస్సును నిగ్రహించవచ్చును. ఎలాగా? అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇప్పుడు రెండు ఉంటాయి, మీరు ఏది సాధించాలన్నా రెండు ఉంటాయి. ఒకటి జీవన శైలి, రెండవది ప్రాక్టీస్ అభ్యాసం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆరోగ్యం, శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రోజుకు రెండు పూటలు భోజనం చేస్తారనుకుందాం. ఆ చేసి భోజనంలో రెండు పూటలు భోజనం చేస్తారు, భోజనం ఎంతసేపు చేస్తారు? పావుగంట చేస్తారు. పొద్దున్న పావుగంట, సాయంకాలం పావుగంట. ఈ రెండు పూటలు పావుగంట పావుగంట చేసి భోజనము పుష్టిగా ఉండాలి, పుష్టికరమైన ఆహారం తినాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మిగిలిన జీవితం ఉంది చూసారా, అది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన జీవితం ఉండాలి. సపోజ్ మీరు పుష్టికరమైన ఆహారం తింటూ మిగిలిన జీవితంలో ఆరోగ్యానికి సహకరించే అలవాట్లు కాకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టే అలవాట్లు కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పుష్టికరమైన ఆహారం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది. కాబట్టి పుష్టికరమైన ఆహారం రోజుకు రెండు పూటలు తింటే చాలదు, మిగిలిన జీవనమంతా కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించేదిగా ఉండాలి. అలాగే మీరు ఆరోగ్యపు అలవాట్లన్నీ మంచివి కలిగి ఉండి చేసి భోజనం పుష్టిగా లేదనుకోండి, అప్పుడు ఉపయోగం. కాబట్టి మంచి ఆరోగ్యం కావాలంటే రెండు కండిషన్, పుష్టికరమైన భోజనము పొద్దున్న ఒకటి, సాయంకాలం ఒకటి. మిగిలిన 24 గంటల సమయంలో మీ రహన్ సహన్ అని అంటారు, అంటే ఎలా ఉంటున్నారు, ఎలా వ్యవహారం చేస్తున్నారు, ఏమి ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు అనే విషయంలో మీరు ఎలా ఉండాలి? ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసేట్టుగా ఉండాలి, తప్పించే ఆరోగ్యం చెడగొట్టేదిగా ఉండరాదు. ఇదొకటి గుర్తించాలి. కాబట్టి రెండు ప్రిన్సిపల్స్, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యం. ఇది ఆరోగ్య సూత్రం ఎలా అయితే రెండు అంశాలు ఉంటాయో అలాగే ఇక్కడ కూడా మనకి యోగము సిద్ధించాలి అంటే జీవితంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి అభ్యాసము. అభ్యాసము అంటే ప్రాక్టీస్, రోజు చేసేదాన్ని అభ్యాసము అంటారు. ఒక నియమితమైన వేళలో మీరు చేసే సాధనకి అభ్యాసము అని పేరు. అంటే ధ్యానాన్ని మనం రోజు చేసుకుంటూ ఉండాలి. రోజు ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు చేయాలి. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఉదయము ఒక సంధ్య, ఉదయ సంధ్య, అస్త సంధ్య, అయితే సాయం సంధ్య, ప్రాతసంధ్య, సాయం సంధ్య. ఈ 2 సమయాల్లో ధ్యానం చేస్తాం. ఎంతసేపు ధ్యానం చేస్తాం చూడండి, 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు దానికి సమయాన్ని మీరు కేటాయించుకుని చేయొచ్చు. మీరు ఎంతసేపు చేస్తారన్నది మీ అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రాక్టీస్ బాగా చేస్తే సమయం పెరుగుతుంది. ఆప్టిమమ్ అంటారు, అంటే మరీ ఎక్కువ అవద్దు మరీ తక్కువ అవద్దు, మిగతా పనులు ఉంటాయి కదా. కాబట్టి సపోజ్ 1 గంట చేయమంటే మీకు అవకాశం కుదరకపోవచ్చు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు తప్పనిసరిగా మనం ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ఎప్పుడైనా సపోజ్ సాయంకాలం పూట అర్జెంటు పని వచ్చి ధ్యానం చేయలేకపోయాం అనుకోండి, ఇట్స్ ఓకే. ఎందుకంటే లోకంలో గృహస్థ జీవితం, గృహస్థులే కాకలేదు నాలాంటి పొడిగాడు కూడా ఒకప్పుడు కుదరకపోతుంది, ఏదో పనులతోటి అభ్యాసం చేయలేకపోతాం. అప్పుడు ఏం చేస్తాం? మొన్నటి పొద్దున్న మాత్రం మిస్ కాకుండా అభ్యాసం చేయాలి. మీరు సాయంకాలం మిస్ అయినా పర్వాలేదు, కానీ పొద్దున్న మిస్ కాకూడదు. పొద్దున్న కూడా మిస్ అయ్యారంటే ఇంకా మిస్సే, ఇంకేమీ లాభం లేదు. ఇప్పుడు పూజ చేసుకునేవాళ్ళు పొద్దున్న సాయంకాలం పూజ కుదరట్లేదండి, పొద్దున్న ఒక్కటే చేస్తామంటారు, సాయంకాలం ఏదో బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కడో బజార్లోనే ఎక్కడో పొద్దున్న కూడా కుదరకపోతే ఇంకా వాడు పూజ ఎప్పుడు చేస్తాడండి. కాబట్టి ధ్యానము రోజుకు 2 సార్లు, ఎప్పుడైనా సాయంకాలం కుదరకపోయినా తప్పనిసరిగా పొద్దున్న మిస్ కాకుండా ధ్యానాన్ని చేసి తీరాలి. దీన్ని అభ్యాసము అంటారు. ఈ అభ్యాసాన్ని గురించి యోగశాస్త్రంలో ఓ సూత్రం ఒకటి ఉంది, పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనంలో సూత్రం. అదేమంటే దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని అభ్యాసం మీద సూత్రం. ఇదంతా అక్కడి నుంచి వచ్చిందే, పతంజలి యోగ దర్శనం నుంచి. పతంజలి యోగ దర్శనంలో సూత్రం ఏమంటే
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అభ్యాసముతోటి వైరాగ్యంతో ఆ మనస్సుని మనం నిగ్రహించవలెను. అయితే అభ్యాసము ఎలా ఉండాలి? అభ్యాసం అంటే ప్రాక్టీస్, రోజు చేసేదాన్ని అభ్యాసం అంటారు. ఎలా ఉండాలి? దీర్ఘకాలం అభ్యాసం చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, యోగాభ్యాసం నేర్చుకుని యోగాసనాలు మీరు మొదలుపెట్టారనుకోండి, యోగాసనాలు ఎంతకాలం చేయాలి? వారమా, 15 రోజుల, నెల, 2 నెలల, ఎంతకాలం? చాలా కాలం చేయాలి. ఎంతకాలం చేయాలి? చేస్తూ ఉండాలి అంతే. దీర్ఘకాలం చేయాలి. నెంబర్ 1 దీర్ఘకాలం. నెంబర్ 2 నైరంతర్య. ఇప్పుడు యోగా మీరు మొదలుపెట్టారనుకోండి, 1 వారం రోజులు చేసి మళ్ళీ మానేశారు, ఏదో పని హడావిడి ఏదో వచ్చి మానేశారు, 10 రోజులు మానేశారు, మళ్ళీ అయ్యో మనం మానేసామే అని మనస్సుకు కొంచెం కష్టం అనిపించి మళ్ళీ మొదలుపెట్టి ఇంకో 4 రోజులు చేసి మళ్ళీ ఇప్పుడు ఏదో ఫ్రెండో పిక్నిక్కో పార్టీయో ఏదో పెట్టి మళ్ళీ మానేశారు, మళ్ళీ ఇంకో 1 వారం రోజులు చేస్తే ఈ లోపల ఎక్కడో పెళ్ళో ఏదో వచ్చింది, పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయి, పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది ఆ టైంలో, ఇంకా అలా పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటాయి. బంధు ఈ రోజుల్లో పూర్వం వాళ్ళు ఒక విలేజ్కి మరో విలేజ్కి అసలు కాంటాక్ట్సే ఉండేవి కావు, మధ్యలో అడవులు ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడేమిటి, రైలు ఎక్కేస్తే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి దేశం అంతా కూడా 1 రోజుల్లో చుట్టేసి రావచ్చు. కాబట్టి పెళ్ళికి టెలిఫోన్ల మీద పత్రికలు అలా వచ్చి పడిపోతూ ఉంటాయి. ఎన్ని పిలుపులు వస్తే అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళటం, అక్కడ అలా కూర్చుని ఉండడం, పెళ్ళికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఆ మంత్రాలు మనకేం అర్థం కావు. ఎక్కడో ఒక కుర్చీ ఒకటి చూసి, అక్కడ 1000 మంది ఉంటారు, ఒక కుర్చీ ఒకటి దొరకడమే కష్టం, ఏదో ఒక కుర్చీ ఒకటి చూసి కూర్చోవడం. ఆ తర్వాత పురోహితుడు ఏవో ఆయన తంటాలు, ఏవో ఆయన పడతాడు, ఏదో సావధానం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏవో శ్లోకాలు ఆయనకు వచ్చిన శ్లోకాలు ఏవో చదువుకుంటాడు, ఏదో ఆయన కోసం ఆయన చదువుకుంటున్నట్టుగా ఉంటుంది, మనకేం సంబంధం లేదు. చదివేసుకోవడం అయిపోయిన తర్వాత ఆయన చెప్తాడు, కొంత వెయిట్ చేస్తాడు, కొంత టైం వెయిట్ చేస్తాడు. ఆయన కనుక మరీ తొందరగా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏటీ పురోహితుడు అంతా అన్ని మంత్రాలు చెప్పినట్లేడే, ఈయనకి సంభావం తగ్గించండి అని మళ్ళీ అదో సమస్య వస్తుంది. కాబట్టి ఆయన దానికి జస్ట్ రీజనబుల్ టైం ఏదో అయిన తర్వాత ఇప్పుడు అందరూ వచ్చి అక్షతలు వేయండి అంటే వీళ్ళందరూ వెళ్ళి అక్షతలు వేస్తారు. ఏదో గతానుగతికో లోక, అందరూ వేస్తున్నారు కూడా మనం వేయటం, అందుకంటే దానికి రీజనే ఉంది, అక్షతలు వేసేసాం. ఇంకా ఆ తర్వాత ఏమిటి, రైట్స్ వెళ్ళి ఆ భోజనశాల మీద పడ్డాం, అక్కడ బఫే అని తినేదని అన్ని రకాల ఫుడ్స్, ఓ డజన్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అన్నింటిలోనూ ఆయిల్ ఎక్కువగా వేసి చాలా అనారోగ్యకరమైన ఆహారం తయారు చేసి పెడతారు. ఆయిల్ దంచి మామూలుగా ఈ వంట చేసే వాళ్ళకి రుచిగా ఉందని అనిపించుకోవాలి, వాళ్ళు బాగుంది, ఫుడ్ బాగుంది అని అందరూ అంటే మళ్ళీ వాళ్ళకి ఇన్విటేషన్స్ వస్తాయి, వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఫుడ్ బాగుంది అని అనిపించడానికి ఉపాయం ఏమిటో తెలుసునండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పారాయడం. దోశ చాలా బాగుందని మీరు అనిపించాలంటే ఏం చేయాలి, అర చెంచా బదులు చెంచా ఆయిల్ వేసేస్తే దోశకు రుచి వస్తుంది. వడకి అంతే, ఈ ఆయిల్ ఫ్యాట్ ఆయిల్ ఎక్కువ వేస్తే ఆహార పదార్థాల రుచి పెరుగుతుంది, దాంతో వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు. ఉప్మా రుచిగా ఉందని అనిపించుకోవడం కోసం ఉప్మా నిండా ఆయిల్ పోసేస్తారు, వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసి తయారు చేసి పెడతారు. అవన్నీ ప్లేట్ నిండా నింపుకోవడం తినడం, రాత్రి 11, 12 ట్రాఫిక్ జాములు, హడావిడి, ఇది అది వస్తుంది. ఈ పని 3 నెలలు ఉంటుంది, ఇది ఒక సీజన్, 3 నెలలు ఇదే పని, వారానికి 2 రోజులు 3 రోజులు. మీరు ఇంకా యోగాభ్యాసం ఏం చేస్తారు, ధ్యానం ఏం చేస్తారు, ఏమేమి, దీనికి కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ మ్యారేజ్ సీజన్లో మీరు పెళ్లికి వెళ్ళడం అనేది ఒకటి పెట్టుకుంటే మీకు 3 నెలల్లోనూ ఇదే పని ఉంటుంది, మీకంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నా సంసారం చాలా పెద్దది. అంచేత నేను రూల్ పెట్టాను. ఏమిటంటే ఈ రూల్ అసలు శాస్త్రంలో ఉన్న రూలే, నేను పెళ్ళిళ్ళకి రాను, ఓవర్, అంతే, నేను ఫ్రీ అయిపోయాను. లేకపోతే నేనే పెళ్ళిళ్ళకి వెళ్ళడం ప్రారంభిస్తే ఆ 3 నెలలు పాఠమే ఉండదు, ఇంక నేను పెళ్ళికి వెళ్ళొచ్చేప్పటికే టైం సరిపడుతుంది, పాఠమే ఉండదు ఇంకా. కాబట్టి మన జీవన శైలిలో మార్పులు తెచ్చుకుని ఈ ధ్యానంలో బ్రేక్ రాకూడదు, నైరంతర్య, అంతరా అంటే బ్రేక్, బ్రేక్స్ రాకూడదు, బ్రేక్స్ వస్తే ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ధ్యానంలో 2 పాయింట్ ఏమిటి, నైరంతర్య, దీర్ఘకాల నైరంతర్య, బ్రేక్ లేకుండా. ఎప్పుడైనా ఓ రోజు బ్రేక్ వచ్చినా మొన్నటి ఇంకా బ్రేక్ రానివ్వకూడదు, అది రూలు.
ఎప్పుడైనా ఓ రోజు బ్రేక్ వచ్చినా నెక్స్ట్ డే మళ్ళీ మనం దాన్ని మిస్ కాకుండా టేకప్ చేసి చేస్తే పర్వాలేదు. ఇంకో రోజు కూడా బ్రేక్ వచ్చేస్తే మటుకు మీకు ఆ గ్రిప్పు పోతుంది, దాని మీద ఉన్నటువంటి ఆ పట్టు వదిలిపోతుంది, జారిపోతుంది, మళ్ళీ తిరిగి పట్టుని తెచ్చుకోవడం కష్టం. ఈ విధంగా ప్రోగ్రెస్ అనేది ఏది ఉండకుండా ఉంటుంది. కాబట్టి నైరంతర్య, అది రెండో పాయింట్. మూడో పాయింట్ సత్కార అంటే శ్రద్ధ, అంటే ప్రేమ. ప్రేమ ఇప్పుడు మందు ఉందనుకోండి, పూర్వం వాళ్ళు మందు అరకు ఇచ్చేవారు, సీసా పట్టుకెళ్తే దాని నిండా అరకు పోసి ఇచ్చేవారు, లిక్విడ్ నల్లగా ఉండేది, చేదుగా ఉండేది. అది పొద్దున్న ఒక చెంచా రాత్రి ఒక చెంచా తాగము అని వాడు రూల్ పెట్టి డాక్టర్ గారు ఇచ్చేవారు. మాకు చిన్నప్పుడు ఏదో రోగం వస్తే ఇచ్చేవారు. ఇస్తే అమ్మగారు వేరే రారా మందు తాగరా నాన్న, మందు తాగరా అంటే వద్దు నాకు ఈ మందు, ఈ చేదు మందు నేను తాగను, మందు తీయగా ఉంటే తగ్గుతా లేకపోతే తాగంటే. అప్పుడు ఏమనేవారు అంటే మందు తీయగా ఉండదమ్మా, పాయసం తీయగా ఉంటుంది, మందు చేదుగా ఉంటుంది, అది రూల్. అది మందు అలా ఉండేది పూర్వం, ఇప్పుడు పద్ధతి వేరు. అప్పుడు మందు అంటే చేదుగా ఉంటుంది, పాయసం తీయగా ఉంటుంది, మామిడి పండు తీయగా ఉంటుంది, వేప గింజ చేదుగా ఉంటుంది, వాటి స్వభావం అది. అలాగే మందు తీయగా చేదుగా ఉంటుంది, మందు తీయగా ఉండదు. కాబట్టి మేము పారిపోయేవాళ్ళం. పారిపోతే చేపట్టుకు లాక్కొచ్చి ఏదో నచ్చ చెప్పి కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకుని నువ్వు తాగేసే అని వాళ్ళు ఏం చేసేవారంటే ముక్కు మూసుకుని నోట్లో పోసేవారు. ముక్కు మూసి నోట్లో పోస్తే మీరు దాన్ని బయటికి తోయలేరు, ఇంకా అది లోపలికి పోతుంది. అలాగా అంత, ఎందుకంటే చేదుగా ఉంటుంది. అలాగే ఈ యోగాభ్యాసం ఇది బరువుగా అనిపిస్తుంది. మీరు సినిమా చూస్తూ ఉన్నారనుకోండి, సరిగ్గా యోగా చేసే టైం అనుకోండి, అప్పుడు సినిమా వదిలిపెట్టి సోఫాలో హాయిగా కూర్చుని టిఫినో చిప్సో ఏవో నవ్వులతో సినిమా చూస్తే బాగుంటుందా, లేకపోతే సినిమా కట్టేసి ఈ సోఫాని వదిలిపెట్టేసి ఈ తినడం మానేసి అలాగ నడుము ఉంచి చేతులు సాగతీసి అలా అరగంట ఏది బాగుంటుందండి, ఏది అందంగా ఉంటుంది? కాబట్టి అదే, దాని మీద ఒక రకమైన ఈ చేదు మందు మీద ఎలా అయితే విద్వేషం ఉంటుందో అలా ఉంటుంది, అలా ఉండకూడదు. ఆ పరిస్థితి రానివ్వకూడదు. మానసికంగా దాని మీద ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ ఉండాలంటే యోగాభ్యాసం చేసి టైం వస్తే ఏది ఏమైనా సరే ఆఖరికి 100,000 రూపాయల వ్యవహారం చెడిపోతుందన్నా కూడా నేను అభ్యాసం మానను అని ఆ టైం అయ్యేప్పటికీ ఎక్కడ ఎలా ఉన్నా అన్నీ విదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఆ డ్రెస్ వేసేసుకుని యోగాభ్యాసం చేస్తే వాడు మాత్రమే దాన్ని నిలబెట్టగలుగుతాడు. దానికి ఉపాయం ఏమిటంటే అంత మనస్సులో ఉంటుంది, అది మనస్సు దాని మీద ఒక రెసిస్టెన్స్ అంటే ఒక విరోధ భావాన్ని పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ధ్యానం ఉన్నది, ఈ ధ్యానం కఠినమైనది, దీన్ని మనం చేసి తీరాలి, చేయకపోతేనేమో ఏదో యోగం మనకి సిద్ధించదు, చేద్దామంటే దీని మీదకి ఏమో ఉత్సాహం లేదు, ఉత్సాహం లేకపోయినా సరే మనం చెయ్యాలి అని ఆ విధంగా బలవంతంగా చేయకూడదు. బలవంతంగా చేయకూడదు, ప్రేమగా చేయాలి. పూర్వం ఒక ఆయన దేవుడికి మొక్కుకున్నాడు, ఓ స్వామి నీవు నాకు ఈ బిజినెస్లో లాభం చేకూరిస్తే నీకు ఒక పుట్టెడు బియ్యంతో నీకు అన్నం సమారాధన చేస్తాను, పుట్టెడు బియ్యం వండి దాన్ని నీకు నైవేద్యం పెడతాను అని మొక్కుకున్నాడు. అది కలిసి వచ్చింది, దేవుడు ఈయన కోరిక తీర్చి అసలు ఈ దీని మాటే మర్చిపోయాడు, అసలు దీని గురించి పట్టించుకోవడం మానేశాడు. అప్పుడు దేవుడు కళ్ళ వచ్చారా, నీ కోరిక నేను తీర్చాను, పుట్టెడు బియ్యం నువ్వేమో సమారాధన చేసి నాకు నైవేద్యం పెట్టాలని పెట్టాలి కదా, ఎప్పుడు దాని గురించి అసలు ఎప్పుడు ఆలోచించట్లేదు ఏమిటి నువ్వు అని కోపపడతాడు. కోపడితే దేవుడా చాలా సంతోషం, నేను మర్చిపోలేదు, గుర్తుంది, నాకు ఇంకొక 2 నెలలు టైం ఇవ్వి అని అడుగుతాడు. సరే కళ అయిపోతుంది, మళ్ళీ 2 నెలలు అయిపోతుంది, వీడేం దాని గురించి మాట్లాడు. మళ్ళీ ఆ దేవత వచ్చి, ఏమయ్య నువ్వు 2 నెలల తర్వాత నైవేద్యం పెడతానో ఏం చేసావు అంటే, అమ్మ నాకు నైవేద్యం పెట్టాలనే ఉంది దేవత, కానీ చాలా ఎక్కువ
ఈ రోజుల్లో బియ్యం ఖరీదు బాగా ఎక్కువగా ఉంది, ఎకానమీ డౌన్ ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే పోన్లే పుట్టుడొద్దు మణుగు చేయి చాలు, ఒక మణుగు అంటే 1/10 అనమాట, అది చేయి చాలు అంటే సరే తప్పకుండా నువ్వు ఆ రకమైన కన్సెషన్ ఇచ్చినట్లయితే నేను తప్పకుండా చేస్తాను అని వీడు అంగీకరిస్తాడు. మళ్ళీ ఆ దేవత వెళ్ళిపోతుంది, వీడు అది చేయడు, మళ్ళీ దేవత వస్తుంది, ఎరా నీకు కన్సెషన్ ఇచ్చినా కూడా చేయవు నువ్వు, నీ కోరిక తీర్చేశాను, నువ్వు నాకు నైవేద్యం పెట్టాలా అక్కర్లేదా, కన్సెషన్ ఇచ్చాను కదా చేయంటే అబ్బా ఈ లోపల ధరలు పెరిగాయి తల్లి, దేవత నువ్వు కొంచెం ఇంకొంచెం కన్సెషన్ ఇవ్వాలి, నేను మణుగు చేయలేను, ఒక షేరు చేస్తాను అని ఇలా బేరం పెడతాను. అంటే ఏమిటనమాట, బలవంతంగా నెత్తికి బరువు తప్పదు, తప్పకపో ఇప్పుడు ఈ షేరు కూడా చేపితే ఆ దేవతకి కోపం వస్తే మనకి ఏమి హాని చేస్తుందో అని ఆ షేరు బియ్యం వండి ఏదో పాయసమో ఏదో చేసి దా నైవేద్యం పెట్టి అమ్మయ్యా అయింది అక్కడికి ఈ పని పూర్తయింది అని అలాగా వదుల్చుకోవడం అన్నట్టుగా అలా ఉండకూడదు. యోగాభ్యాసం అనేది ధ్యానాన్ని అభ్యసించేప్పుడు అలా ఉండకూడదు, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఎలా ఉండాలంటే దాన్ని మనస్సులో మనం తెచ్చుకోవచ్చు. ఎలా ఉండాలంటే దాని యందు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మీరు యోగాభ్యాసం చేయాలన్నా పూజ చేయాలన్నా ఆ డిసిప్లిన్ మీద అది కొంత కఠినంగా ఉంటుంది. ఆ టైంలో తెల్లవారుజామున 5 గంటలకు లేచి ధ్యానం చేయాలనుకోండి, ఆ టైంలో నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది. శీతకాలం అయితే చలి కారణంగా ముసుగులో పడుకోవాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించడం. వేసవికాలం అయితే అప్పుడు చల్లగా ఉండే టైం అదే, మిగతా టైం రాత్రి 11 అయినా వేడిగానే ఉంటుంది, వేడికి సరిగ్గా నిద్రపట్టదు. తెల్లవారుజామున అయ్యేప్పటికీ వాతావరణం అంతా కూల్ అయ్యి చల్లగా ఉంటుంది, ఆ టైంలో నిద్ర బాగా పడుతుంది, అప్పుడు లేచి ధ్యానం చేయాలంటే కూడా కష్టం. కాబట్టి ఆ విధంగా ఇది కష్టమైన పని అని మనం అనుకున్నంతకాలము అది బరువుగా తోస్తుంది. బరువు అనిపిస్తే మీరు దానిలో దానిలో మీరు ప్రోగ్రెస్ చేయలేరు, అది బరువు అనిపించకూడదు. మరి ఎలాగా దానిని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. ప్రారంభంలో దాని మీద ప్రేమ ఉండదు, ఏదో తప్పదు చేయాలి కాబట్టి చేయాలన్నట్టుగా ఉంటుంది, తప్పిస్తే ప్రేమ ఉండదు. కానీ క్రమక్రమంగా ఇది నేను ప్రేమిస్తున్నాను అని మనస్సును ఆ విధంగా మీరు తర్ఫీర్ ఇచ్చినట్లయితే మనస్సులో ఈ ధ్యానం మీద ఒక ప్రేమ నిర్మాణం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైం అయ్యేప్పటికీ టక్కుమని ఆ దేహము మనస్సు అవి ఎంతో బాగా సహకరించి బాగా మీకు అసలు ఉత్సాహంగా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాడా అన్నట్టుగా ధ్యానం చేసుకునే టైం అనేప్పటికీ మహా ఆనందంతో వెళ్ళి ధ్యానం చేసుకుంటాడు. ఆ విధంగా దాన్ని ప్రేమ నెలకొల్పి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, తప్పించి అదేదో బలాత్కారంగా చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పంపించేప్పుడు మొదటి రోజు వెళ్ళనని ఏడుస్తాడు, అప్పుడు మనం ఏం చేస్తాం, నచ్చజెప్పి చాక్లెట్ ఇచ్చి తిట్టి కొట్టి మళ్ళీ నచ్చజెప్పి తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టేస్తాం. రెండో రోజు అలాగే నడుస్తుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలకి ఆ స్కూల్ కంటే వాళ్ళకి ఇష్టం బయలుదేరుతుంది. వాళ్ళంతటా వాళ్ళే బ్యాగ్ సర్దేసుకుని అమ్మ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా గమ్ముని నాకు టిఫిన్ ఇచ్చి ఆలస్యం చేయకని కంగారు పెడుతూ ఉంటారు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రీతి వచ్చేస్తుంది దాన్ని. ఆ స్థితి మనకి ధ్యానము ఎడలు రావాలి, దాన్ని సత్కారము అని అంటారు, అది 3వ పాయింట్. కాబట్టి దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత మీరు ఆ విధంగా కనుక ధ్యానాన్ని అభ్యాసం చేస్తే ఈ 3 పాయింట్స్ తోటి దృఢభూమి మీకు గట్టి పట్టు లభిస్తుంది అభ్యాసము. ఆ విధంగా ధ్యానం చేయటం వల్ల మీకు ఆ సమదృష్టి నిర్మాణం అవుతుంది, ఇది 1. అయితే మీకు నేను 2 అంశాలు ఉంటాయని చెప్పాను, 1 అభ్యాసము, 2 జీవన శైలి. ఇప్పుడు పొద్దున్న ధ్యానం చేస్తాం, సాయంకాలం ధ్యానం చేస్తాం, ఈ ధ్యానములో సమత్వం ఉంటుంది. కానీ పొద్దున్నకి సాయంకాలానికి మధ్యలో 12 గంటల లైఫ్ ఉన్నది. ఈ 12 గంటల లైఫ్లో మీరు రాగద్వేషాల వెంట పడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ ధ్యానం ఏమవుతుందంటే అది వీగిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది, అది వర్కౌట్ కాదు. కాబట్టి పొద్దున్న సాయంకాలం ధ్యానం చేస్తే ఈ 12 గంటల టైంలో మనం చేసేటువంటి వ్యవహారములు, లోక వ్యవహారములు,
కుటుంబ వ్యవహారము, మన యొక్క రహన్ సహన్ అంటే జీవన శైలి ఏది కలదో అది ఈ ధ్యానమునకు సహకరించేదిగా ఉండాలి తప్ప విరోధించేదిగా ఉండరాదు. ఎలాగ మరి ఏమిటి, ఎలా ఉంటే సహకరించేదిగా అవుతుంది అంటే వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యం చాలా ముఖ్యమైన పాయింట్, వైరాగ్యం ఉండాలి. సంసారము ఎడల వైరాగ్యం లేనిదే మీకు ధ్యానములో మనస్సు నిలవదు. ఇది చాలా ప్రధానమైన విషయం. వైరాగ్యము దీన్ని విరక్తి అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే సంసారంలో ఉండేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి మన యొక్క ఆంతరికమైన ఆనందము బాహ్య విషయముల ద్వారా మనకి లభిస్తుంది అనే ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, కంటితో సినిమా చూడాలి, చెవితో మ్యూజిక్ వినాలి, నాలుకతో రుచులు చూడాలి, ముక్కుతో సుగంధ పరిమళ ద్రవ్యాలను ఆఘ్రాణించాలి, చర్మము అంటే ఖరీదైన నాజూకైన వస్త్రాలు ధరించాలి. ఇది అయితేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మనస్సు దగ్గరికి వస్తే మనకి ఇష్టమైంది మనకు దొరకాలి, మనకి ఇష్టం కాని మనకి దూరంగా పోవాలి అని ఈ విధంగా బయట ఉండే శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయములు, సమాజంలో ఉండేటువంటి స్థితిగతులు, వెదర్ కండిషన్సు, తర్వాత ధరలు పెరుగుదల తగ్గుదల, ఈ పార్టీ ఆ పార్టీ అని ఈ విధంగా సమాజంలో కుటుంబంలో వాళ్ళ యొక్క ప్రవృత్తి, వీటన్నిటి మీద ఆధారపడి నా ఆనందము ఉన్నది అంటే వాడికి జీవితంలో ఆనందం దొరుకుతుందా? ఎన్నడూ దొరకదు. ఎందుకంటే ఈ ఆనందము బాహ్యం మీద ఆధారపడిన ఆనందము అది సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే బాహ్యాన్ని బయట నుండి దాన్ని మన ఇచ్ఛకు అనుకూలంగా మలుచుకోవటం అన్ని సందర్భాల్లోనూ సంభవం కాదు. వైరాగ్యం అంటే ఏమిటి, బాహ్యంతో సంబంధం లేకుండా నా స్వరూపభూతమైన ఆనందమును నేను పొంది నిశ్చింతగా ఉంటాను, దాన్ని వైరాగ్యం అంటారు. ఇప్పుడు మీకు వైరాగ్యం అంటే ఏమిటో చెప్తారు చూడండి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏ పార్టీ నెగ్గాలి, ఇది నెగ్గాలి, అది నెగ్గకూడదు అని మీరు పట్టుదల పెట్టుకుని దానికి క్యాన్వాస్ చేస్తే, లేకపోతే ఆ విధంగా దానికోసం ఒక ఆగ్రహం పెట్టుకుంటే, ఓ పట్టుదల పెట్టుకుంటే దాన్ని సంసారము అంటారు. వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది చూడండి, ఈ పార్టీలన్నీ ఒకటే. ఇప్పుడు మట్టిలో పురుగులు ఉంటాయి, ఏ పురుగు మంచిది, ఏ పురుగు చెడ్డది ఏం చెప్తారు, అన్నీ మట్టిలో పురుగులే. కాబట్టి అందరికీ ఓ దండం, అందరినీ దూరంగా పెట్టి ఓ ఆశీర్వచనం చేసి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవడు నెగ్గాలి ఎవడు ఓడాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. మన కర్తవ్యం మనం చేస్తాం, మనం వెళ్ళి ధర్మబద్ధంగా ఓటు వేసి వస్తాం. ఓటు వేసి హక్కు ఉన్నవాళ్ళు వెళ్ళి ఓటు వేసి రావాలి, నేను ఓటు వేయద్దంటలేదు, ధర్మబద్ధంగా ఓటు వేసి వస్తాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచి, మన కర్తవ్యాన్ని మనం చేసి చక్క వస్తాం. ధర్మానికి ధర్మం వైపు మనం ఓటు వేయాలి, ఆ పని చేసేస్తాం. ఇంకా ఆ తర్వాత ఈశ్వరుడు ఏ ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని నేను కృతజ్ఞతతో స్వీకరిస్తాను. ఇదే రావాలి అదే రావాలి అనే పట్టుదల లేదు, దాన్ని వైరాగ్యము అంటారు. మీరు అసలు వైరాగ్యం ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ నా చెప్పిన మాట వినాలి, నేను భార్య నా చెప్పినట్టు నడుచుకోవాలి, కొడుకు నేను చెప్పినట్టు వినాలి, కోడలు నేను చెప్పినట్టు వినాలి అని ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఆయన మనస్సుకి అసలు శాంతి సుఖము శాంతి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎవళ్ళు చెప్పిన మాట వినరు, ఎందుకంటే అంతలాగే ఈయన చెప్పిన మాట వాళ్ళు వినేయగలిగి వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడో ధ్యాన నిష్టలో పండిపోయి ఉండేవారు. వాళ్ళ మనస్సు ఉన్న అలాంటి మనస్సే, వాళ్ళకుండే రాగద్వేషాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకుండే ఆకాంక్షలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు సమస్యలు ఏవో వాళ్ళకు ఉంటాయి. మనం చెప్పినట్టుగా వాళ్ళు జీవించాలంటే అది అవదా పని. కాబట్టి మన ఆశీర్వదించటం, దగ్గరికి వచ్చి దండం పెడితే ఆశీర్వదించటం, ఎవళ్ళని శాసించేది లేదు, వాళ్ళు ఇలా ఉన్నావేమిటి అలా ఉన్నావేమిటని వాళ్ళ మీద నిఘా వేసి ఉంచము, నిఘా వేయకూడదు. ఎప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు యంగ్ పీపుల్ మీద నిఘా వేయకూడదు. నిఘా వేసి ఇలా ఉన్నావు అలా ఉన్నావేమిటని అలా చూస్తుంటే మనస్సు కలుషితమైపోయి చెల్లాచెదరైపోతుంది.
అటువంటి నిఘాలేమీ లేకుండగా అలా నిర్లిప్తంగా తామరాకు మీద నీటి బొట్టు ఎలా అయితే తడి కాకుండా ఉంటుందో అలా నిర్లిప్తంగా ఉన్నాడు అనుకోండి, దాన్ని వైరాగ్యం అంటారు. ఓ సందర్భంలో జీవితంలో సుఖం వస్తుంది, ఇంకో సందర్భంలో దుఃఖం వస్తుంది. సుఖం వచ్చింది కదా అని ఎగిరి గెంతు వేసేది లేదు, దుఃఖం వచ్చింది కదా అని కృంగిపోయేది లేదు. రెండు సందర్భాలలోనూ నిబ్బరంగా సమానంగా ఉన్నట్లయితే దాన్ని వైరాగ్యం అంటారు. భోజనం వడ్డించారనుకోండి, నాకు ఫలానా కూరలు కావాలి, ఫలానా రకమైన ఆహారం కావాలి, ఫలానా స్వీట్స్ కావాలి అనేటువంటి డిమాండ్లు ఏమీ లేకుండగా ఏది లభిస్తే దాన్ని పరమేశ్వర ప్రసాదంగా స్వీకరించి సంతృప్తి చెందితే దాన్ని వైరాగ్యము అంటారు. కాబట్టి ఇటువంటి వైరాగ్యాన్ని నిండా హృదయంలో మనం నిర్మాణం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు వైరాగ్యాన్ని దృఢంగా నిర్మాణం చేసుకుంటారో అప్పుడు మనస్సులో ఈ తీవ్రమైన చంచలత్వ లక్షణం ఉంది చూసారా, అది తగ్గిపోతుంది. రాగద్వేషములు లేని స్థితికి వైరాగ్యము అని పేరు. రాగద్వేషములు ఉండకూడదు, ఆ స్థితికే వైరాగ్యము అని పేరు. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేసేప్పుడు మనస్సు నిలవకుండగా డిస్టర్బ్ అయిపోయి ఇటు నటు పరుగులు తీస్తోంది అనే అనుభవం అందరికీ కలుగుతుంది. ఎందువల్ల, మీరు ఒకటి ప్రాక్టీస్ చేయండి. మీరు ధ్యానం చేసిన వెంటనే ఏ మనస్సు ఏ అంశాలపైకి పరుగులు తీసింది, చెదిరిపోయింది, ఏ అంటే ఏవో ఏవేవో ఐడియాస్ గుర్తుకొచ్చి మనస్సు చెదిరిపోతుంది కదా. మీరు ధ్యానం అయిపోయిన వెంటనే కాగితం మీద రాసుకోండి ఎన్ని ఐటమ్స్ మీదకి చెదిరిపోయింది మనస్సు, 1, 2, 3, 4, 5 అలా రాసుకుని సరే ఆ దాన్ని పరిశీలన పెట్టండి. ఈ 5 అంశాలు ఏమిటివి, మనస్సు వీటి మీదకి ఎందుకు పరుగులు తీసింది అని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఏమిటంటే ఆ 5లో 3 మీరు ద్వేషించి ఉంటాయి, 2 మీరు ఆసక్తి గలవి ఉంటాయి. అలా ఉంటుంది మనస్సు. ఇప్పుడు సపోజ్ మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, ధ్యానం చేస్తుండగా బాటా షాపు కొత్త చెప్పులు గుర్తుకొచ్చాయనుకోండి సపోజ్. అలా ఎందుకయింది అంటే మీరు చెప్పులు కొనుక్కోవడం అవసరమే, దాని గురించి సమస్య కాదు. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఆసక్తిని ఈ బాటా చెప్పుల మీద పెట్టుకున్నారని అర్థం. అంచేతనే కొత్త చెప్పులు వేసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు. దేవాలయానికి ఎలా వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలి దగ్గరైతే, లేకపోతే పాత వేసుకుని వెళ్ళాలి. ఈ కొత్త ఖరీదు అసలు ముందు ఖరీదైన చెప్పులు కొననేకూడదు. ఏదో కొంచెం సింపుల్గా ఉన్నది కొనుక్కోవాలి, ఎవరైనా పట్టుకెళ్ళినా ఆశీర్వదించి ఇట్లా కొనుక్కోవాలి తప్ప ఖరీదైన చెప్పులు కొనలేకూడదు. ఇప్పుడు మీరు 5,000 రూపాయల చెప్పులు కొన్నారనుకోండి సపోజ్, ఉంటాయి, అవేం సమస్య ఏం కాదు. దేవాలయానికి వెళ్ళారు, హనుమంతుడిని దర్శిద్దామని వెళ్ళి అక్కడ బయట పెట్టుకుని వెళ్ళారనుకోండి, మీ మనస్సు చెప్పుల మీద ఉంటుందా హనుమంతుడి మీద ఉంటుందా? చెప్పుల మీద ఏమండి, చెప్పుల మీద వైరాగ్యం కలిగితే కానీ మనస్సు చెప్పుల మీదకి పరిగెత్తకుండా ఉండదు. సపోజ్ చెప్పుల మీద మీకు వైరాగ్యం అనుకోండి, అంటే అసలు దాని గురించి పట్టించుకోరు, తొడుక్కుని వీధిలోకి వెళ్ళేప్పుడు తొడుగుతారు, ఇంట్లోకి రాగానే విధులేస్తారు, దాని మీద మనస్సు ఉండదు, దాన్ని వైరాగ్యం అంటారు. చెప్పుల మీద వైరాగ్యం రావాలంటే ఏం చేయాలి, ఆ చెప్పులు సింపుల్గా ఉండాలి, అవి పోయాయి అనుకోండి, పోతే పోయేవేమో మళ్ళీ ఇంకొకటి కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఉండాలి. దాన్ని వైరాగ్యం అంటారు. ఈ సంసారము ఎడల, మొత్తం సంసారము ఎడల అలా ఉండాలండి. ఒక చెప్పుల మీద అలా ఉంటే మొత్తం సంసారం ఎడల అలా ఉండాలి. నేను మాలతో జపం చేసేవాడిని, ఒకసారి ఆ మాల కనపడలేదు, కనపడకపోతే ఒకటి రెండు సో ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టానో చూశాను, ఏమిటి స్వామీజీ వెతుక్కుంటున్నారంటే మాల కనపడలేదా, ఒకటి రెండుసార్లు పోల్లే తీసుకున్నాను, ఇంకా ఆవేళ నుంచి మాలయే మర్చిపోయాను నేను. అయిపోయి మాల మీద కూడా వైరాగ్యమే అనవసరం, కానీ ఎవడో ఒకటి తీసుకెళ్ళి. కాబట్టి ఇప్పుడు దీన్ని కరమాల అంటారు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ మాల పోదు కదా, ఎక్కడికి పోదు, ఇదే మాల. సో సపోజ్ మీకు ఓ వెండి కంచం చేయించుకుని
నేను ఈ వెండి కంచంలోనే భోజనం చేయాలి అని మీరు పట్టుదల పెట్టుకున్నారనుకోండి, సపోజ్ కొంతమంది అలా ఉంటారు, ఆ కంచం కనపడలేదనుకోండి, మరో కంచం వేస్తే ఇది ఎందుకు వేసావు, ఈ కంచం ఇత్తీసే అదే తీసుకుని, అది కనపడటం లేదండి బాబు అంటే అదే కావాలి, దీన్నే రాగము అంటారు. వైరాగ్యం అంటే ఏమిటి, శుభ్రమైన పాత్ర ఏదైనా పర్లేదు, ఆఖరికి ఒక ఆకు లేకపోతే చేతులు వేయండి, తరతల భిక్ష, అయితే న్యూస్ పేపర్ పాత్ర న్యూస్ పేపర్ ఒకటి తీసుకొచ్చే దాంట్లో పెట్టండి, పెట్టించి నా చేతికి ఇచ్చేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దీన్ని వైరాగ్యము అని అంటారు. నేను ఊరికే ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చెప్తున్నా, అన్ని సాంసారిక విషయముల ఎడల మీకు విరక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మనస్సు ఎక్కడికి వెళ్తుంది, మనస్సు ద్వేషించేది లేనే లేదు, దేన్ని ద్వేషిస్తే దాని మీదకి మనస్సు పారిపోతూ ఉంటుంది, మనస్సు దేన్ని ద్వేషించదు, ఓకే, మనస్సుకి దేని మీద తీవ్రమైన ఆసక్తి లేదు, మీరు కూర్చున్నారు ధ్యానానికి, ఎక్కడికి వెళ్ళదు మనస్సు, అది తన స్థానము హృదయంలో ఆత్మస్వరూపంలో విలీనమైపోయి దృఢంగా నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు చదువుకునే కుర్రాడు అస్తమానం వీధిలోకి పారిపోతున్నాడు అంటే అర్థం ఏంటి, వాడికి అట్రాక్షన్ ఏదో ఉందన్నమాట, ఏదో అట్రాక్షన్స్ ఉన్నాయి అక్కడికి పారిపోతూ ఉంటాడు. ఏ అట్రాక్షన్స్ లేవు వాడికి, చదువు తప్ప ఇంక దేని మీద వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ పిల్లాడు ఎక్కడ ఉంటాడు, స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి కాఫీయో భోజనమో ఏదో చేసేసి మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నాడు అంతే, ఏమంత కష్టం ఉంది. అదేవిధంగా మనస్సు కూడా అలాగే ఉంటుంది, కాబట్టి దానికి ఇన్ని ఆకర్షణలు మీరు పెడితే అది ధ్యానంలో ఏం నిలబడుతుంది, వచ్చిన కొత్త సినిమాల్లో చూడాలి, ప్రతి పార్టీ మీటింగ్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళి అవసరమైనవి అనవసరమైనవి కూడా కొని తెచ్చుకుంటూ ఉండాలి, వీటన్నింటినీ పోగేసుకుని భద్రం చేస్తూ ఉండాలి, ఈ రకంగా పెట్టుకుంటే క్లబ్కు వెళ్ళాలి, గాసిప్ చేయాలి, ఈ కబుర్లు చెప్పాలి ఆ కబుర్లు చెప్పాలి, వీళ్ళ మీద ద్వేషం వాళ్ళ మీద రాగం ఇవన్నీ పెంచుకుంటూ ఉంటే మీరు ధ్యానానికి కూర్చోగానే అవన్నీ వస్తాయి, ఇంకా మనస్సు నిలబడదు. కాబట్టి వైరాగ్యము అనేది చాలా గొప్పది. ఇప్పుడు భాగ్యం అంటే ఏమిటి, భాగ్యము అంటారు మా గొప్ప భాగ్యము. శంకరాచార్యులు ఓ శ్లోకం ఒకటి రాశారు, చాలా లోకంలో ఏమనుకుంటారంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎయిర్ కండిషన్డ్ కార్లు తిరుగుతారు, చాలా ఖరీదైన ఆభరణాలు వజ్రాల ఉంగరాలు అవి పెట్టుకుంటాడు, ఆయన భాగ్యవంతుడు అని అనుకుంటారు. కానీ శంకరాచార్యులు ఏమన్నారంటే ఒక చోట, నా విషయభోగో భాగ్యం, ఈ ఇంద్రియ సుఖాలను విషయభోగాలను అనుభవించుట భాగ్యమని లోకంలో అనుకుంటారు, అది భాగ్యము కాదు. యోగ్యం కెల ఎత్ర జంతు మాత్రం, ఎందుకంటే విషయ సుఖాలను అనుభవించటానికి వాడు మానవుడే కానక్కర్లా, పశుపక్ష్యాదులు కూడా విషయ సుఖాలను అనుభవిస్తాయి. కడుపు నిండా మంచి రుచికరమైన ఆహారం దొరికితే వీధిలో ఉన్న కుక్క ఎంజాయ్ చేస్తుంది, కాకి ఎంజాయ్ చేస్తుంది, పశుపక్ష్యాదులు కూడా ఆ భోగాలను అనుభవిస్తాయి. కాబట్టి ఇంద్రియ భోగాలు భాగ్యము అనడానికి వీరలేదు. మరి ఏమిటి భాగ్యం, వైరాగ్యం విషయేషు వైరాగ్యం, భాగ్యం విషయేషు వైరాగ్యం, ఇంద్రియ భోగముల యందు విరక్తి ఏదైతే గలదో అది ఏ భాగ్యం, అది ఏ యథార్థమైన భాగ్యము. కాబట్టి లోకంలో ఏమనుకుంటారంటే ఖరీదైన వస్త్రం తొడుక్కుంటే భాగ్యం అనుకుంటారు, అది కాదు భాగ్యం. అది మీరు ఆలోచించండి, ఖరీదైన వస్త్రం ధరిస్తే కానీ వీధిలోకి వెళ్ళడానికి బిడియపడ్డాడు అనుకోండి, సిగ్గుపడ్డాడు అనుకోండి, వాడి హృదయంలో వాడు భాగ్యవంతుడా అభాగ్యవంతుడా, అభాగ్యవంతుడు. మామూలు సింపుల్ డ్రెస్ వేసేసుకుని మహాత్మా గాంధీ గారి లాగా సింపుల్ డ్రెస్ వేసుకుని ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు, ఎక్కడ ఇప్పుడు లండన్ కూడా వెళ్ళిపోయేవారు, ఆయన భాగ్యవంతుడు. గాంధీ గారు లండన్ వెళ్ళారు రాణిగారితో సమావేశానికి, విక్టోరియా మహారాణి, వాళ్ళు అన్నారు మీరు కోటు సూట్ వేసుకుంటే కానీ రాణిగారితోటి సమావేశం చేయటానికి పనికిరారు, అలాగుంటుంది, రూల్స్ ఉంటాయి. అంటే ఆయన అన్నారు చూడండి, రాణిగారు పిలిస్తే నేను వచ్చాను, నా డ్రెస్సు ఇండియాలోనే వేసుకునే డ్రెస్సునే వేసుకుంటాను, నా డ్రెస్ మీద మీరే వాళ్ళు కండిషన్స్ పెట్టడానికి, అంటే అయితే మీరు సూట్ వేసుకోరా వేసుకోను, అంటే ఏమిటి ఈ పంచ ఈ కండువా, ఇలాంటి కండువా ఒకటి వేసుకుని ఇంతేనా, ఇంతే,
అలా అయితే రాణిగారిని కలవడానికి కుదరదన్నారు. కుదరకపోతే మానేస్తాను. మానేశారే అప్పుడు రాణిగారే ఇంకే అయ్యో ఎందుకు రాలేదంటే మరి సూటు వేసుకొని ఉంటున్నాడు ఆయన అంటే పర్వాలేదు, సూటు వేసుకోకపోయినా పర్వాలేదు తీసుకురండి అని అంటే అప్పుడు వెళ్ళారు. గాంధీ గారు జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చాలా ప్రాక్టికల్గా అనుభవంలోకి తీసుకొచ్చేవారు ఆయన. ఒకసారి కస్తూరిబా ఆయన భార్య ఆవిడకి ఏదో అనారోగ్యం చేసింది, పెద్ద వయస్సు, ఏదో వ్యాధి చేతను. డాక్టర్ ఏమని చెప్పాడంటే ఉప్పు కారం తినద్దని చెప్పాడు. ఉప్పు కారం రెండూ తినద్దు అంటే ఏదో గుండెకి సంబంధించిన వ్యాధి చేసినప్పుడు ఇక్కడ మన డాక్టర్లు కూడా చెప్తారు అలాగేవో. అల్లోపతిలో ఏం చెప్తారంటే మీరు అన్నీ తినండి కానీ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండండి అని ట్యాబ్లెట్ ఇస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే మీరు తినడం మానేయమని చెప్తారు. వాట్ ఎవర్, మొత్తానికి ఆవిడని ఉప్పు కారం తినద్దని వైద్యుడు చెప్పాడు. చెప్తే గాంధీ గారు అన్నారు ఆవిడతోటి ఇంక ఈవేళ నుంచి ఉప్పు కారం మానేస్తే అదేం పెద్ద కష్టమే ఉంది, ఉప్పు కారం మానేయాలంటే మానేయచ్చు దాంట్లో కష్టమే ఉంది అని అన్నారు. మాట వరుసకి తినద్దు అని అన్నారు. అంటే ఆవిడంది ఆ చెప్పడం తేలిక, మీరు మానేయగలుగుతారా ఏమి, చాలా కష్టం ఉప్పు కారం లేకపోతే ఏం తింటాం, మీరు మానేయమంటే మానేయగలుగుతారా, నాకైతే చెప్పారు కానీ అంటుంది ఆవిడ. అంటే ఆయన చూడు ఈ పూట నుంచి నేను ఉప్పు కారం మానేస్తున్నాను అని ఇంకా ఆ క్షణం నుంచి ఆయన ఉప్పు కారం తిననే లేదు, జీవించున్నంత కారం తినలేదు ఆయన మానేశారు ముందు. అప్పుడు ఆవిడ తలా కొట్టుకుని అయ్యా రామ మీరు మానేయడం ఏంటండి, నేను మానేసేసాను, నీ ఇష్టం నువ్వు తినాలంటే తిను, నేనైతే మానేసేసాను అని ఆయన మానేశారు. అప్పుడు ఆవిడ కూడా మానేసింది. ఇంకా ఆ తర్వాత గాంధీ గారి కిచెన్లో ఉప్పు లేదు కారము లేదు, ఆయన జీవించున్నంత కాలం అంటారు. అంత వైరాగ్య సంపన్నంగా ఉండేవారు ఆయన. కాబట్టి అది భాగ్యం, భాగ్యం విషయేషు వైరాగ్యం, వైరాగ్యం భాగ్యం కానీ భోగాలను అనుభవించటం భాగ్యం కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి మనం వైరాగ్యాన్ని కనుక బాగా అలవరుచుకున్నట్లయితే మనస్సు ధ్యానంలో దృఢంగా నిలుస్తుంది. ఈ విధంగా వైరాగ్యము దృఢమైన ధ్యాన యోగము ఈ రెండింటిని కనుక అభ్యాసము, దాన్ని అభ్యాసము అంటారు, ఈ రెండింటినీ కనుక మనం జీవితంలో శ్రద్ధగా పాటించినట్లయితే, ఇందాక మనం అనుకున్నాం చూడండి సమస్య ఏమిటి, సమస్య మనస్సు చంచలంగా ఉండి రాగద్వేషాల వైపు పోతుందే కానీ సమత్వంలో నిలబడటం లేదు అని ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. మనస్సు సమత్వంలో నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు సమత్వంలో నిలిచినదో మీకు ఆత్మస్వరూపము సాక్షాత్కరించి జీవన్ముక్తులైపోతారు. చాలా గొప్ప మహాఫలం. నిజానికి ఒక పిసరు వైరాగ్యం తెచ్చుకుని దృఢంగా అభ్యాసాన్ని ప్రేమతో అభ్యాసాన్ని కొనసాగించినట్లయితే అదంత కష్టం కూడా కాదు నిజానికి. చాలా మంచి శ్లోకం. తర్వాత శ్లోకం